ఎక్కువగా భయపడేవారు పక్కన బల్లి పడితే పానం పోయిందిరా అనేట్టు ఉలిక్కి పడేవారు పిరికి పందలు గుండె ధైర్యం లేనివారు మరియు ఎక్కడో ఊరవతల గొడవ జరుగుతుందంటే ఇక్కడ కాళ్ళు చేతులు అణికేవారు ప్రతి ఒక్కరూ చూడండి మీ గుండె ధైర్యాన్ని పెంచుకోండి హాయ్ వివాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా సలార్ సినిమాలో మన ప్రభాస్ గారికి ఎలాగైతే గుండె బలం గుండె ధైర్యం ఉంటుందో అలాంటి గుండె ధైర్యం మీకు రావాలంటే ఈ వీడియోను పూర్తి అయ్యే వరకు చూడండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి నేను మీకు ఇందులో ఒక్కొక్కటిగా కావాల్సిన పదార్థాలు తర్వాత తయారు చేసుకునే విధానం తీసుకునే విధానం చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా వయోస్ ఈ పౌడరు ఇది అర్జున చాలని అంటారు ఇందులో అర్జున పట్ట దీన్ని తెలుగులో వచ్చేసి తెల్ల మధ్య అని సాంస్కృతంలో కుకుంభ అని పిలుస్తారు ఇది పెద్ద చెట్టు జాతిలోనిది అంటే పొడువుగా పెద్దగా పెరుగుతుంది కొన్నిసార్లు ఏంటంటే మనకు రోడ్డు రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ యొక్క చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి దాని యొక్క పట్టను మాత్రం తీసుకురావాల్సి ఉంటుంది ఇక రెండోది ఇది చూస్తున్నారు కదా ఇది అతిమధురం చూర్ణము అంటే ఇది అతిమధురం అని పేరు ఎందుకు అంటే ఇది తీసుకుంటే అంటే నాలుక కంటుతే తీయగా ఉంటుంది అందుగురించి ధన్యాత్మధురం అంటారు ఇక మూడవది చూస్తున్నారు కదా ఇది కడిచక్కెర ఈ చక్కెర కూడా మీకు అవసరం పడుతుంది ఈ మూడు పదార్థాలను మీరు కలుపుకొని తాగడానికి ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలను తీసుకోండి ఇలా మీరు ఈ నాలుగింటిని రెగ్యులర్గా రోజు తీసుకోవాల్సి ఉంటుంది ఇక తీసుకునే విధానాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలు తీసుకొని ఇందులోకి మీరు ఒక పావు టీ స్పూన్ మోతాదు ఈ యొక్క అతిమధురం చూర్ణాన్ని అందులో వేయండి పావు టీ స్పూన్ నుండి హాఫ్ టీ స్పూన్ వరకు సరిపోతుంది ఈ అతిమధురం చూర్ణాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని వేసి తర్వాత రెండవ పదార్థమైనటువంటి ఈ యొక్క తెల్లమద్ది పట్ట ఏదైతే ఉందో దీన్ని కూడా ఒక పావు టీ స్పూన్ మోతాదు తీసుకోండి తర్వాత ఇందులోకి ఇప్పుడు మూడో పదార్థమైనటువంటి కడిచక్కర కడిచక్కెరను మీరు ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదు కానీ వన్ టీ స్పూన్ మోతాదు ఈ విధంగా తీసుకొని పాలలో వేసిన తర్వాత బాగా కలిపి దీన్ని రోజులో ఒకసారి కానీ రెండుసార్లు కానీ అంటే పొద్దున్న టైంలో ఒకసారి తీసుకుంటే మళ్ళీ ఒకసారి ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు లేదు వన్ టైం అంటే వన్ టైం కూడా తీసుకోవచ్చు ఇలా దీన్ని రెగ్యులర్గా రోజు తీసుకున్నారంటే దీనివల్ల గుండె నాళాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది హై బీపీ తగ్గుతుంది గుండె నొప్పి గుండె మంట గుండెదడ గుండె వాపు ఇలా అన్ని రకాల గుండె సంబంధ వ్యాధుల్లో ఈ యొక్క పదార్థం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాదు కొంతమందిలో రక్తం చూస్తే కూడా పడిపోయే వ్యాధి ఉంటుంది సో అలాంటి వారికి కూడా ఈ యొక్క ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది రక్తం చూస్తే పడిపోయేవారు పడిపోకుండా చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్